అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రహస్య పత్రాల కేసులో కోర్టుకు హాజరు కావడం చాలా ప్రాధాన్యం గల అంశం ఇది ఒక ఫెడరల్ ప్రాసిక్యూషన్ అంటే కేంద్ర స్థాయిలో జరిగే విచారణ ఈ కేసు పెట్టింది అమెరికన్ న్యాయశాఖ మాజీ అధ్యక్షుడు అనేక నేరాలకు పాల్పడ్డారని అది ఆరోపించింది అమెరికా చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు రహస్య పత్రాల కేసులో ట్రంప్ మీద మొత్తం ముప్పై ఏడు అభియోగాలు నమోదయ్యాయి అన్నింటినీ కలిపి విచారిస్తే ట్రంప్కు సుదీర్ఘకాల శిక్ష పడొచ్చు అవన్నీ కూడా సీరియస్ నేరాభియోగాలే ఈ కేసు ఒక్కటే కాదు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ట్రంప్ మీద కేసులున్నాయి స్టార్ స్టార్మీ డేనియల్స్కు హష్మనీ ఇచ్చారనే కేసుపై ఏప్రిల్లో విచారణ జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ఓ మ్యాగజైన్ కాలమిస్ట్ ను లైంగికంగా వేధించారనే కేసులో ఐదు మిలియన్ డాలర్లు చెల్లించాలని గత మే నెలలో కోర్టు ఆదేశించింది వ్యాపారంలో మోసాలకు సంబంధించి న్యూయార్క్ రాష్ట్రంలోనే ఆయనపై ఓ సివిల్ కేసు కూడా నడుస్తోంది అయితే ఈ అన్ని కేసుల్లోనూ ఏ తప్పు చెయ్యలేదు అన్నదే ట్రంప్ జవాబు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి వాషింగ్టన్లో క్యాపిటల్ హిల్ మీద దాడి కేసులో ట్రంప్ పాత్రపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది జార్జియాలో రెండు వేల ఇరవై ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే కేసులో విచారణ జరపాలనే అంశం పరిశీలనలో ఉంది వచ్చే ఏడాదికి ఈ కేసు మరో రూపంలోనైనా ముందుకు రావచ్చు ట్రంప్ మీద మరిన్ని నేరాభియోగాలు నమోదు కావచ్చు గత వారాంతంలో ఆయన నాకు శిక్ష పడదు అని ప్రకటించారు అయితే ఫ్లోరిడాలో విచారిస్తున్న ఫెడరల్ కేసులో శిక్ష పడే ఛాన్స్ ఉంది అంటున్నారు ఈ ఆరోపణల్లో సగం రుజువైనా సరే ఆయన కథ ముగిసినట్లే అంటున్నారు ట్రంప్ మాజీ అటార్నీ జనరల్ బిల్బార్ అయితే న్యాయపరంగా ఎన్ని సమస్యలున్నా రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ట్రంప్ ఇప్పటికీ బలమైన అభ్యర్థి ఏదైనా నేరం రుజువై ఆయన జైలుకెళ్లినా సరే ఆయన ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అధ్యక్ష పదవిని కూడా చేపట్టొచ్చు కానీ అది అమెరికా రాజకీయాల్లో గతంలో ఎన్నడూ చూడని ఎవరు ఊహించని పరిణామంగా మిగిలిపోతుందనుకోవచ్చు